నేరస్తులకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మొదట్లోనే ఇలాంటి అగాయిత్యాలు జరుగుతున్నప్పుడే ప్రభుత్వం గనక గట్టిగా వ్యవహరించి ఉంటే అసలు ఇన్ని అన్యాయాలు జరిగేవా? మహిళలకి గాని అసహాయకుల కోసం గాని ప్రస్తుత ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్న అధికారుల శక్తి సామర్థ్యాలను ఎందుకు వాడుకుంటున్నారు? దీనికోసం ఉపయోగిస్తున్నారు. పోలీసులనైతే తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు, పోలీసులను ఉపయోగించుకుని తప్పుడు వాంగ్మూలాలు చెప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారుల్ని వేధిస్తున్నారు. ఇలాంటి వాటి కోసం మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న నాయకుల్ని అధికారుల్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప మహిళల రక్షణ కోసం, ప్రజాక్షేమం కోసం, అసహాయులకి సహాయం అందించడం కోసం, అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం సమకూర్చడం కోసం అయితే ఖచ్చితంగా కాదు. ఇది నిజం కాదా చెప్పండి? ఇది నిజం కాదా? అమ్మాయిలపై ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ప్రస్తుత ప్రభుత్వానికి ఇసుమంతైనా బాధ లేదు అన్నది నిజం కాదా? ఇందులో వాస్తవం లేదా? మీ ఎమ్మెల్యే ఆదిమూలం గారు తనకి అన్యాయం చేశాడని, దుర్మార్గం చేశాడని ఒక ఆడబిడ్డ ఈ రాష్ట్రంలో అయితే తనకి న్యాయం జరగదు, కనీసం మీడియా కూడా ఈ వార్తని బయటికి రానివ్వదు అని గ్రహించి పక్క రాష్ట్రానికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకోవాల్సిన పరిస్థితి. పోని అప్పుడైనా మీరు ఆయన అరెస్ట్ చేశారా? లేదు. తను పంచాయతీ చేసుకుంటే ఆ పంచాయతీకి తోడుగా నిలిచారు, చివరికి ఈ కేసు వీగిపోయేలా తోడ్పాటు అందించారు. ఇది నిజం కాదా? పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై దుర్గాడ జాన్ అనేటువంటి వ్యక్తి అఘాయిత్యం చేస్తే అక్కడ ఎమ్మెల్యే మన డీసీఎం గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఎందుకని వెళ్ళి పరామర్శించలేదు? ఎందుకు అంటే దళిత వర్గానికి చెందిన బాలికే కదా అనా? అంత చిన్నచూప? ఏ వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మీకు లేదా? 30 వేల మంది అమ్మాయిలు మాయమైపోయారు అని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి నిరంతరం నిరంతరం జగన్ గారి మీద ఆరోపణలు మోపిన మీ నోటి వెంట ఈ రోజున ఒక్క మాట కూడా ఎందుకు రావట్లేదు? ఒక్క మాట కూడా మీరు ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు ఓడిపోయి 11 సీట్లు మిగిలిన ఇంకా వాళ్ళు నోళ్ళు ఆగట్ల మధ్యన అందరూ అడిగితే నన్ను ఏంటన్నాను మెత్తబడిపోయా మంచోడు అయిపోయా? నేను ఎప్పుడు మంచోడి అసలు, నేను ఎవరి జోలికి వెళ్ళను. లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా, చింత సచ్చినా మీకు ఇంకా పులుపు చావలా, మీకు ఇంకేమి రాదు నోట్లో, నుంచి అలా చేస్తాం భవిష్యత్తులో. నాకు విమర్శించే ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నాం, మేము చాలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాం. మీ ఇష్టానికి కూర్చొని సోషల్ మీడియాలో మేము తిట్టేస్తాం, మళ్ళీ పాత పద్ధతుల్లో కుటుంబ సభ్యుల్ని తిడతాం, ఏదైనా మాట్లాడుతూ ఉంటే నేను మీకు స్వామి మీద ఆన మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. ఎందుకంటే మీకు గెలిచిన రోజు చెప్పాను, ఇది పగా ప్రతీకారాల ప్రభుత్వం కాదు, ఇది 3 నెలలు కానీ 4 నెలలు నేను ఒక్క మాట మాట్లాడా, కానీ వాళ్ళకి నోళ్ళు ఎక్కువైపోయినాయి. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెత్తల ప్రభుత్వం కాదు, గుర్తుపెట్టుకోండి. తొక్కి నారదిస్తాను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. చూస్తారు భవిష్యత్తులో మీకు, మీరు మాకు మీకు చాలాసార్లు చెప్పాను, మీరు మీకు యుద్ధమే కావాలంటే యుద్ధం కోరినంత ఇస్తాను నేను, మీకు గొడవే కావాలి నేను మీకు కోరినంత గొడవ ఇస్తాను. కాబట్టి ఎలాంటి గొడవ అంటే
అభివృద్ధికి దోహదపడే గొడవ. సన్నాసుల్ని చితగొట్టి ఆడబిడ్డలకు రక్షణగా ఉండే గొడవ. ఎందుకంటే నాకు సహనం పోయింది, నాన్నని చూశాం, అలాగే ఉన్నత అధికారులకు కూడా ఇందాక క్లోజ్ డోర్ మీటింగ్ చేశాం. సీక్రెట్స్ ఏం లేవు దీంట్లో. ఎస్పీ గారికి, ఉన్నత అధికారులందరికీ, కలెక్టర్ గారికి కూడా ఒకటే చెప్పాను, ముందు సంక్షేమ హాస్టల్స్ లో బాలికల పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఆడ సంక్షేమ హాస్టల్స్ లో బాత్రూమ్ సరిగ్గా ఉన్నాయా లేదా ఉందో నాకు తెలుసు. ఎందుకంటే పిఠాపురం వెళ్తే సంక్షేమ శాఖలో హాస్టల్స్ లో ఆడపిల్లలకు అసలు బాత్రూమ్స్ లేవు. ఏమన్నా కట్టిస్తా ఉన్నాను. పిఠాపురం ఒకటే నా సొంతం కాదు, మన మన నియోజకవర్గం కూడా నా సొంతం, రాష్ట్రం మొత్తం నా బాధ్యత. కానీ ఎక్కడో చోట మొదలు పెట్టాలి కాబట్టి మొదలు పెడుతున్నాం. కానీ సిందాక చెప్పిన మీటింగ్ లో ఒకటే చెప్పాను, సంక్షేమం ఈ క్రమంలో ఆడబిడ్డలకి క్షేమం చాలా ప్రయారిటీ. ఇది దానికి సంబంధించి ఆడబిడ్డల మాన ప్రాణాలకు కానీ ఏమాత్రం తేడా వచ్చినా చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఎస్పీ గారు కూడా ఒకటే చెప్పాను, సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆడపిల్లల్ని మాన ప్రాణాలని చాలా నీచంగా మాట్లాడుతున్నారు. యువర్ ఆల్ నోట్ బీన్ హైలైటెడ్, యువర్ ఆల్ బీన్ ఫిక్స్డ్. మీరందరినీ కూడా గుర్తిస్తున్నాం. మీరెవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళిపోలేదు. మీరు ఫేక్ కూర్చోబెట్టి డీప్ ఫేక్ ఫొటోస్ తోటి కానీ టెక్నాలజీతో మీరు ఏమి చేద్దాం అనుకున్నా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, టెక్నాలజీ పెరిగిపోతుంది కానీ శిక్షలు పెరగట్లేదు అని. మీకోసం డిజిటల్ యాక్ట్ వస్తుంది, డిజిటల్ ప్రైవసీ యాక్ట్ వస్తుంది. ఈ లోపల రాబోయే ముందే అసలు డిజిటల్ ప్రైవసీ యాక్ట్ వస్తే మీరందరికీ ఎలా ఉంటారో మేము తెలియజేస్తాం. మొన్న మీటింగ్స్ లో కూడా నేను తెలియజేశాను, నా వ్యక్తిగత అభిప్రాయం పర్సనల్ గా నేను తెలియజేశాను, ఎవరు తప్పులు చేసినా దేర్ విల్ బి ఏ క్రిమినల్ రికార్డ్ ఆన్ దెమ్. మీరు కూర్చోబెట్టి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి మేము మీ ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తాం, మీ ఆడబిడ్డలను మానాలు తీసేస్తాం ఇలా మాట్లాడితే దట్ ఇస్ అ క్రైమ్. ఆ క్రైమ్ విల్ బి నోటెడ్ ఇమీడియట్లీ, మీ టైం స్టాంప్ తో సహా నోట్ చేసి పోలీస్ రికార్డ్స్ లో ఉంది. అందుకని ముందుగానే చెప్తున్నాం, ఇట్లాంటివి మీరు చేసిన మాకు గత ప్రభుత్వం అండు ఉంది, మేము రోడ్ల మీదకి వస్తాం, మేము మాలాగా పోరాటం చేస్తాం మీలాగా అంటే మేము చేసింది ధర్మ పోరాటం. మేము అన్యాయం ఎదురు తిరగల, మానవ హక్కుల్ని నిలబెట్టడం కోసం మేము పోరాటం చేశాం. మేము వచ్చి ఏనాడు కూడా మేము ఆడబిడ్డల గురించి అన్యాయంగా మాట్లాడలా, మీ ఇంటి వాళ్ళ గురించి మేము అన్యాయంగా మాట్లాడలా. ఆ నాయకుడి సొంత సోదరి, ఆ నాయకుడి సొంత సోదరి నా ప్రాణాలకి రక్షణ కావాలి, అదనంగా సెక్యూరిటీ కావాలంటే అమ్మ మీ అన్న కల్పించలేకపోయడేమో కానీ మీ ప్రాణాలకు మేము భద్రంగా ఉంటాం, మీ ప్రభుత్వం అందరూ భద్రంగా ఉంటాం.